అందరూ ప్రార్థన పూర్వకంగా మనోనేత్రం తెరిచి ఈ మాటలు చెప్తాం. థాంక్ యూ హో. ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. ఒక మాట పురుషులు కూడా, ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించ. మరొకసారి, ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. చెప్పండి కూడా దేవునికి మహిమ కలగాలి. ఆ విధంగా స్తుతిద్దాం. పరవశమే ప్రభు నీలో ప్రేమ.
మంచి భక్తుడు ఎడారి మార్గంలో ఒంటరిగా ఉన్నా ఆ భక్తుడు సోలిపోవడానికి కూడా ప్రభు ఇష్టపడడం లేదు. చేతిలో ఉన్నటువంటి ఆహారపు పదార్థాన్ని పట్టుకుపోయి దొంగిలించేటువంటి కాకితో కూడా ఆహారాన్ని పంపించి పోషించడానికి నా దేవుడు సమర్థుడు. ఎంత మంచి యేసయ్య, అసాధ్యమైనటువంటి కార్యాన్ని కూడా సఫలం చేయగలిగినటువంటి వాడు నా దేవుడు. దొంగిలించిపోయేటువంటి కాకి చేత కూడా ఆహారం పంపించి పోషించడానికి నా దేవుడు సమర్థుడు. ఒక్క మాట ప్రభుతో మాట్లాడదాం. ఎడారి పయనములో ఏ కాకిగా ఉన్నా సమయములో సోలిపోనీయము, ఎడారి పయనములో ఏకాకిగా ఉన్నా నిరాశ సమయములో సోలిపోను. ఒక్క మాట, ఎడారి పయనములో ఏకాకిగా ఉన్నా నిరాశ సమయములో కాదు పిల్లలము మేము ఏ కాకులం కాదు నాయనా, ఆ కాకులతో కూడా నువ్వు పోషించగలిగిన వాడు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మనం చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన, మనం చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన ప్రభు వింట ఉన్నాడు, ప్రభు వింట ఉన్నాడు. ఎట్లాంటి పరిస్థితినైనా మార్చడానికి,